హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. తెలంగాణ రాష్ట్రంలో 2024 డిఎస్సి శకం ముగిసింది. ఎందుకంటే ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ప్రభుత్వ బస్సులలో ప్రభుత్వ భోజనం చేసి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్లు పట్టుకొని తిరిగి వారి వారి గమ్యస్థానాలకు బయలుదేరారు. ఈ సందర్భంలో ఓటమి పాలైన వారు, త్రుటిలో ఉద్యోగం తప్పిపోయిన వారు చాలా విపరీతమైన భయంలో బాధలో ఉన్నారు. మా పరిస్థితి ఇంతేనా, మళ్ళీ మాకు జాబ్ వస్తుందా అనే ఒక క్వశ్చన్ మార్క్లో ఉన్నారు. ఇదే విధంగా కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో కూడా రగిలిపోతున్నారు. ఇప్పుడే కానీ జీవితంలో ఎవరిపైన రివెంజ్ తీసుకోవాలనుకున్నా, ఎవరైనా మనల్ని బాధ పెట్టినా, అవమానపరిచినా, ఒకటే ఒకటి సూత్రం గుర్తుపెట్టుకోవాలి. మనము ఎగిరెగిరి కొట్టకూడదు, ఎదిగెదిగి కొట్టాలి. ఓడిపోయిన వాడు చేత కాని వాడు కానే కాదు. విజయం ఆలస్యం కావచ్చు కాక, కానీ విజయం మాత్రం తథ్యం, అది నీ చేతుల్లో మాత్రమే ఉంది. మరి ఎప్పుడే కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఓడిపోయిన వారి వైపు ఎవ్వరు చూడరు, ఎవ్వరూ పట్టించుకోరు, ఎవ్వరూ పలకరించరు. ఎందుకంటే అంతా మనకు వ్యతిరేకంగా కనిపిస్తుంది ఈ టైంలో. మరి మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, గాలి బాగా వచ్చినప్పుడు విమానం పైకి ఎగురితేనే స్వేచ్ఛగా గాలిలో ఎగురుతుంది. ఆ సూత్రాన్ని మీరు లైఫ్లో మర్చిపోకండి. జీవితంలో ఎప్పుడూ కూడా విన్నర్స్, లూజర్స్ ఉండరండి, విన్నర్స్, రన్నర్స్ ఉంటారు. మీరు రన్నర్స్ అంటే రన్నింగ్లో ఉన్నారు, మీరు గెలిచే ప్రయత్నంలో ఉన్నారు. జీవితంలో పాస్ ఫెయిల్ ఉండదు, పాస్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉంటుంది. మీ దగ్గర అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్లో భాగంగా మీరు చాలా తప్పులు చేశారు. ఆ తప్పులను మనం ఒప్పుకోవాలి కూడా. మీరు ఒప్పుకోకపోతే మళ్ళీ మరొక పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఈ తప్పులు ఒప్పుకోవడం అంటే మనల్ని మనం సరిదిద్దుకోవడమే. మరి చాలామంది చేసిన తప్పులు మీకు తెలుసు. టైం వేస్ట్ బాగా చేయడం, చివరి మూమెంట్లో బాగా చదవడం, అది కూడా ఒత్తిడితో చదవడం, రివిజన్లు చేయలేకపోవడం, సెల్ ఫోన్లకు దూరంగా ఉండలేకపోవడం, మిత్రులతో కలిసి సావాసం చేయడం, బాగా టైం వేస్ట్ చేయడం, అనవసరమైన వీడియోలు, ట్రెండింగ్లో ఉన్న వీడియోలు, సబ్జెక్టుకు సంబంధించినవి కాకుండా ఎక్కువగా యూట్యూబ్లో ఉండడం, మరియు తెలుగు అకాడమీ పుస్తకాలను ఏమాత్రం ఫాలో కాకపోవడం, రివిజన్లు చేయకపోవడం, పాత ప్రశ్న పత్రాలను చూడకపోవడం, మాలాంటి వారి మాటలు వినకపోవడం. నేను ఎప్పుడు కూడా పరీక్షలు రాయండి 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 అంటుంటాను, కానీ చాలా తక్కువ మంది రాశారు, వాళ్ళు విజేతలుగా నిలిచారు. మిమ్మల్ని బెదిరించడానికి, బాధ పెట్టడానికి ఈ మాటలు కాదు, మిమ్మల్ని ఓదార్చను నేను. ఈ టైంలో ఓటమి నుంచి మనం ఒత్తిడిని కాదు, ఓర్పును, ఓపికను నేర్చుకొని మనం బయటపడాలి తప్ప. గతం ఎలాగున్నా మనకు సంబంధం లేదు, ప్రస్తుతాన్ని బట్టి భవిష్యత్తు ఉంది. మీరు చాలా లక్కీ, ఎందుకంటే సప్లిమెంటరీ లాగా, ఇన్స్టెంట్ లాగా మనకు మరొక అవకాశం 100% మనకు టెట్ డిఎస్సి అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఇది నేను చెప్తున్నటువంటి మాటలు, ఎందుకంటే నేను తెలిస్తేనే చెప్తాను, తెలిస్తేనే మాట్లాడతాను. మీరు కోలుకోవాలి, మేలుకోవాలి, తేరుకోవాలి, కుదుట పడాలి, మళ్ళీ ప్రయత్నాన్ని మొదలు పెట్టాలి. ఎందుకంటే వేరే వైపు చూడకూడదు, వేరే ఉద్యోగాల వైపు చూడకూడదు, ఎక్కడ పోయిందో అక్కడ వెతుక్కోవాలి. మీరు ఇప్పటికే 90% సిలబస్ను ప్రిపేర్ అయి ఉన్నారు, ఆ 10%లోనే విజయం ఉంటుంది. మీరు 90% చదివితే వచ్చే ఉద్యోగాలు కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క ఉద్యోగం ఉన్నట్టుగానే మనం ప్రిపేర్ అయితే రిజర్వేషన్తో సంబంధం లేకుండా పడుతుందో పడుతుందో పడదో అనే మాటలకు దూరంగా ఉండాలి. ఎన్ని పోస్టులు పడతాయో అంటే మనం ఉద్యోగాన్ని సాధించలేము. ఇప్పటికే విజేతలు, కాబోయే విజేతలు అందరూ కూడా చీకటి గదుల్లోకి వెళ్ళి ప్రిపరేషన్ మొదలు పెట్టారు. కానీ చాలామంది చీకటి గదుల్లోకి వెళ్ళి ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. మీకు ఓదార్పు కావాలి. ఓదార్పు ఎవరు ఇవ్వరు, బాగా గుర్తుపెట్టుకొని. ఎందుకంటే ఒక సామెత ఉంది, నీరు లేని బావి దగ్గరికి, ఆకులు లేని చెట్టు దగ్గరికి, డబ్బులు లేని మనిషి దగ్గరికి ఎవరు రారు. మీరు ఆశించకూడదు, మీపైన మీకు నమ్మకం ఉండాలి 100%. ఎందుకంటే మీకు తెలుసు, ఒక చెట్టు పైన ఖచ్చితంగా ఒక కొమ్మ పైన పక్షి కూర్చొని ఉంటుంది. ఆ పక్షికి నమ్మకం ఎక్కువ దేనిపైన అంటే ఆ కొమ్మ పైన కాదు, ఆ యొక్క తన యొక్క రెక్కల పైన. కాబట్టి
మీ రెక్కల కష్టాన్ని మీరు నమ్ముకోండి. ఎవరి మాటలు మీరు పట్టించుకోవద్దు, ఎందుకంటే వారు మీకు సహాయం చేసేవారు కాదు, మీకు పట్టించుకునే వాళ్ళు ఏ మాత్రం కాదు. కాబట్టి ఇప్పటికైనా మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఈ పరీక్ష హార్డ్ వర్క్ పరీక్ష, ఇది టాలెంట్ పరీక్ష కాదు, ఇది హార్డ్ వర్క్ పరీక్ష మాత్రమే, స్మార్ట్ వర్క్ కాదు. ఎవరైతే 6 నెలలు కాన్స్టెంట్గా అన్నిటికీ దూరంగా ఉండి ప్రశాంతంగా ఒంటరిగా చదువుతారో వారు మాత్రమే విజయం సాధించే పరీక్ష. మేజర్గా మీకు అందరు కూడా బాధలు ఉండొచ్చు. మనం బాధను నేర్చుకోవడం, బాధ నుండి ఒత్తిడి నేర్చుకోవడం కాదు. నెక్స్ట్ వాట్ నెక్స్ట్ ఏం చేయాలి, ఏం చేశాను, ఏం చేయకూడదు. ఎందుకంటే మీరు తప్పులు తెలుసుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ప్రపంచంలో బలవంతుడు ఎవరయ్యా అంటే తన బలహీనతలు తెలుసుకున్నవాడు. ఇప్పటికైనా మనం బలహీనతలు తెలుసుకోకపోతే మనం బలవంతుడు ఎప్పుడు కూడా కాలేము అనే విషయాన్ని మీరు బాగా గమనించాలి. ఇంకా మీరు కనుక అలసత్వం ప్రదర్శిస్తే, ఒకడు అనుకున్నాడట అలలు పోయాక స్నానం చేద్దాం, బాధ్యతలు తీరాక జ్ఞానం పెంచుకుందాం అన్నాడట. సో అలలు పోవు, బాధ్యతలు పోవు. వీడు జ్ఞానాన్ని పెంచుకోలేడు, వాడు స్నానం చేయలేడు. కాబట్టి పోటీ ఆటోమేటిక్గా ఉంటుంది, పోటీ చదివే వాళ్ళ మధ్యలో ఉంటుంది, విభిన్నంగా చదివే వాళ్ళ మధ్యలో ఉంటుంది, మోటివేషన్తో కూడుకున్నటువంటి పోటీ ఉంటుంది. ఎప్పుడే కానీ చాలా సీరియస్గా డెడికేటెడ్గా కష్టపడ్డ వాళ్లకు మాత్రమే ఉద్యోగాలు వరిస్తాయి. ఇప్పటికీ మళ్ళీ మీకోసం ఆలోచించే వ్యక్తిగా నేను ఎప్పటికీ చెప్తున్నాను, మీ గురించి ఆలోచించే వ్యక్తిగా మీరు యాప్లో చాట్ బాక్స్లో మెసేజ్ చేస్తే 24 గంటల సర్వీస్ ఇచ్చినటువంటి ఏకైక యాప్ మనది, 3 దఫాలుగా ఉచిత పరీక్షలు పెట్టినటువంటి యాప్ మనది. మీ గురించి ఎక్కువ ఆలోచించి రాత్రింబగలు మేము ప్రశ్నలు తయారు చేసి పెడితే రాయినటువంటి కొందరి చరిత్ర మనది. మరి ఆ చరిత్రల్లో మనం కలిసిపోకుండా మీకోసం మేము ఆలోచిస్తుంటే, మీకోసం నేను, మేము, మరి మీ తల్లిదండ్రులు తప్ప ఎవడు ఆలోచించడు, ఆలోచించే ఓపిక తీరిక కోరిక ఎవరికి లేదు. ఉచితంగా పరీక్షలు పెట్టాను, ఫ్రీ టెస్ట్ సిరీస్, టెలిగ్రామ్లో ప్రశ్నలు పెడుతున్నాను ప్రతిరోజు, యూట్యూబ్లో ప్రశ్నలు పెడుతున్నాను. కాబట్టే ఈరోజు అంత ర్యాంకర్లు అందరూ కూడా మనకు మెసేజ్ పెడుతున్నారు. జీతం వస్తే, ఉద్యోగం వస్తే నీకు మాత్రమే వస్తుంది, కానీ నాకు సంతృప్తి వస్తుంది. ఇప్పటికైనా మా మాటలు విను, మమ్మల్ని ఫాలో కా, ఎందుకంటే మేము కష్టపడతాం, మీ గురించి ఆలోచిస్తాం. మీరు మెసేజ్ పెట్టండి ఉచితంగా, మేము స్పందిస్తాం ఉచితంగా. మరి చాలామంది సెన్సేషనల్ న్యూస్, సెన్సేషనల్ వీడియోస్ వింటూ ఎంత కాలయాపన చేశారు అనేటువంటి అంశాన్ని మీరు గమనించాలి. కాబట్టి ఇప్పటికైనా ఒంటరిగా చదువు, నీకు చదివే స్టైల్ తెలిసిపోయింది. బాగా పరీక్ష రాయాలంటే సబ్జెక్టు పైన గ్రిప్ ఉండాలి. నాకు ఎప్పుడే కానీ ఈత వస్తే లోతు ఎంతున్నా భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, క్లాసులు వింటే సబ్జెక్ట్ గ్రిప్ వస్తుంది, కొత్త ప్రశ్న వచ్చినా మీరు చేయగలరు. చూడండి, విద్యా దృక్పథాల్లో మీకు చెప్పాను 6 సబ్జెక్టులు ఉంటాయి, రకరకాల సబ్జెక్టులు ఉంటాయి, నేను అన్ని తెలుగు అకాడమీ కవర్ చేస్తున్నాను అన్నప్పుడు బాగా విన్నారు, ప్రశ్నలు చేశారు, ఎగ్జామ్ రకరకాల ఎగ్జామ్స్ పెట్టాను, కొత్త ప్రశ్న వచ్చినా, జనరల్ ప్రశ్న వచ్చినా చేశారు, కాబట్టి వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నారు. మన పుస్తకం చదవడం అంటే తెలుగు అకాడమీ చదవడమే, బాగా గుర్తుపెట్టండి. శ్రమ తగ్గిస్తాము, క్లాసులు వింటే సబ్జెక్టు పైన గ్రిప్ వస్తుంది, మరి మోటివేషన్ వస్తుంది. ఒంటరిగా చదువు మిత్రమా, కోచింగ్ ప్రతిదానిపై ఆధారపడకు. ఎందుకంటే ఎక్కువ టైం కూర్చోవడానికి నీ దగ్గర టైం లేదు, ఇప్పుడు చదవడానికి నువ్వు టైం పెట్టాలి. నెగిటివ్ ఆలోచనలు వద్దు, ఎందుకంటే మీకు ఎప్పుడు చెప్తుంటాను, దూరంగా వెళ్ళాలంటే మాత్రమే అందరితో కలిసి వెళ్ళు, వేగంగా వెళ్ళాలంటే మాత్రం ఒంటరిగా వెళ్ళు. ఎందుకంటే చివరికి మిగిలేది నువ్వే, పరీక్ష రాసేది ఒంటరిగా, రిజల్ట్ చూసుకునేది ఒంటరిగా, మరి బాధపడాల్సింది ఒంటరిగా. కాబట్టి ఒంటరిగా ఉండని వ్యక్తి ఖచ్చితంగా ఒంటరి జీవితాన్ని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మీరు మారాల్సిన అవసరం ఏర్పడింది. ఫస్ట్ మార్కులు రావాలంటే మార్పులు రావాలి, 100%. చేసేది చేస్తే వచ్చేదే వస్తుంది, కొత్తగా రావాలంటే కొత్తగా చేయాలి. ఇప్పటికైనా అవకాశం ఉంది, టెట్ ఉంది, డిఎస్సి ఉంది. డిఎస్సి కంటే ముందు మినీ డిఎస్సి టెట్. టెట్లో మార్కులు ఎక్కువ వచ్చిన వారు డిఎస్సికి ధైర్యంగా వెళ్తారు, ఆ ధైర్యమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. టెట్ ఖచ్చితంగా ఉంటుంది, దాని యొక్క ప్రణాళిక రెడీ అవుతుంది. టెట్లో మార్కులు విపరీతంగా పెంచుకో, డిఎస్సికి ధైర్యంగా వెళ్ళు. అన్ని తెలుగు అకాడమీ పుస్తకాలు ఒక రౌండ్ వేసేయి, సిలబస్ ప్రకారం ముందు పుస్తకాలు పెట్టుకొని
అసంపూర్తిగా చదవకుండా రివిజన్ చేయకుండా పరీక్షలు రాయకుండా పోతే పరీక్షలో కంగారు పడాలి, కంగారులాగా పరిగెత్తాలి. కానీ కంగారు పడితే ఎలా? దయచేసి మిత్రులారా, ఈ మాటలు నీకోసమే. ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్. నేనేమి ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చెప్తున్నాను, ఒక పిహెచ్డి చేసిన వ్యక్తిగా చెప్తున్నాను, వందల కొద్ది పుస్తకాలు చదివిన రాసిన వ్యక్తిగా చెప్తున్నాను, మరియు మీకోసం ఆలోచించే వ్యక్తిగా చెప్తున్నాను. మీ తల్లిదండ్రుల వైపు నుండి మీ సైడ్ ఆలోచిస్తున్నాను. 200,000 మంది సబ్స్క్రైబర్లు ఇచ్చారు, 110,000 మంది మన యాప్లో ఉన్నారు, నమ్ముతున్నారు. ఎందుకంటే కష్టపడతాం కాబట్టి. కష్టపడ్డవాడు నష్టపోడు, కాకపోతే ఆ రూపం మారింది. కాస్త కొన్ని రోజుల తర్వాత మీకు విజయం రాబోతుంది. ఇక గతం వద్దు. మీరు అందుకే కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు అద్దం పెద్దదిగా ఉంటుంది, ముందుకు చూడండి. గతం అంటే వెనక అద్దం చిన్నగా ఉంటుంది. గతాన్ని చూస్తూ భవిష్యత్తును ఊహించుకొని ముందుకెళ్తాం కాబట్టి నెగిటివ్ థాట్స్ వద్దు. లక్ష్య ఒక చెట్టుతో 100,000 అగ్గిపుల్లలు తయారు చేయొచ్చు, కానీ ఒక అగ్గిపుల్లతో 100,000 చెట్లను నాశనం చేయొచ్చు. అది మీ యొక్క కాన్ఫిడెన్స్. కృషితో నాస్తి దుర్భిక్షం. జాబ్ రాని వారు మాత్రమే మా టార్గెట్. వచ్చిన వారు ఎలాగో సెటిల్ అయిపోయారు, సెటిల్ చేస్తారు కూడా. కాబట్టి దయచేసి మిత్రులారా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నీకంటూ ఒక క్లారిటీ ఉండాలి. 100% క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకపోతే, క్లారిటీ ఆఫ్ థాట్ కనుక లేకపోతే, ఏం చదువుతున్నాం, ఏం చదవాలి, ఎలా చదవాలి కనుక తెలియకపోతే మేము మీకు మెంటర్గా ఉంటాం. ఇక నెగిటివ్ ఆలోచనలు వద్దు, భయం వద్దు, అపోహలు వద్దు. చూస్తూ చూస్తూనే నెక్స్ట్ డిఎస్సి వస్తుంది, దీంట్లో నో డౌటు. మేము ఇంకా మా స్టైల్ను మారుస్తాం, మేము ఎక్కువ కష్టపడతాం, ఎక్కువ అప్డేట్ అవుతాం. మన పుస్తకం నుంచి ప్రశ్న రాలేదంటే ఎక్కడి నుండి రాదు, రాలేదు. ఎందుకంటే అది మా నమ్మకం పక్షిలాగా. కాబట్టి దయచేసి మిత్రులారా, పక్షి గింజల కోసం బయలుదేరుతుంది, ఎక్కడుంటాయో తెలియదు కానీ దొరుకుతాయనే నమ్మకంతోనే బయలుదేరుతుంది. మీరు కూడా వస్తుంది, ఉద్యోగం వస్తుందనే నమ్మకంతోనే మీరు బయలుదేరుతున్నారు, కంకణం కడుతున్నారు, ఉద్యోగాన్ని సాధించబోతున్నారు, టైం టేబుల్ పెట్టుకుంటున్నారు, ఖచ్చితంగా కూర్చుంటున్నారు. మళ్ళీ మీరు విజయం సాధించాకే ఎల్బీ స్టేడియంలో గవర్నమెంట్ బస్సులలో గవర్నమెంట్ భోజనం చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోబోతున్నారు. కాబట్టి మీకు ఎలాంటి ఆలోచనలు వద్దు. మీరు విజయం సాధిస్తారు. మీ పైన నాకు బాగా నమ్మకం ఉంది. ఎందుకంటే మీకు పేదరికం ఉంది, ఎందుకంటే మీకు అవమానాలు ఉన్నాయి. కాబట్టి అవమానాలనే బహుమానాలుగా మలుచుకుందాం. మీకు తోడుగా మేము ఉంటాం. ఆల్ ద బెస్ట్.